తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సాయంత్రం 6:30 స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు కలువిందు చేయనున్నారు. గరుడ వాహన సేవకు టిటిడి సిద్ధమైంది. గరుడ వాహన సేవలో పాల్గొనేందుకు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు టిటిడి అధికారులు తెలిపారు. భక్తులు గ్యాలరీలో వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి సాయంత్రం 6:30 గరుడ వాహన సేవను ప్రారంభిస్తున్నారు. రైట్ మొత్తంగా తిరుమల బ్రహ్మోత్సవాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, రైట్ మొత్తంగా తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఇక గరుడ వాహన సేవ మొదలు కాబోతోంది. అయితే గరుడ వాహన సేవను తిలకించేందుకు సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందంటూ కూడా టిటిడి అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే తిరుమలలో అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా టిటిడి అధికారులు తెలుపుతూ ఉన్నారు. మొత్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ప్రతి ఏడు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ఈరోజు గరుడ వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటికే తిరుమల చేరుకున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరాం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు అత్యంతమైన ప్రధాన ఘట్టం గరుడ సేవ జరగనుంది. మనం చూడొచ్చు గరుడ సేవకు తిరుమల మొత్తం కూడా జన సందోహంతో నిండిపోయింది. సాయంత్రం 6:30 స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఏదైతే మూల విరాట్కు అలంకరిస్తారో మకర కంటి, పచ్చల హారము, అదేవిధంగా లక్ష్మీహారము, ఇవన్నీ కూడా స్వామివారికి అలంకరించి విశేష ఆవరణాలు అలంకరించి స్వామివారిని గరుడ వాహనం మీద అధిరోహించి ఆ తర్వాత మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అప్పటి నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటికే మాడ వీధుల్లో వేచి ఉండడం జరుగుతుంది. మనం చూడొచ్చు తిరుమల అంతా కూడా మొత్తం జన సందోహంతో నిండిపోయింది. ఎటు చూసినా భక్తుల రద్దీనే కనపడుతుంది. మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ ఇప్పటికే ఫుల్ అయిపోయాయి. ఆ తర్వాత వచ్చే భక్తులందరికీ కూడా అదనంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి దర్శనం కల్పించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం మీద గరుడ సేవను వీక్షించడానికి భారీ ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మనం చూసాము ఇప్పటికే ఇది 2వ బ్రహ్మోత్సవాలు. గత 4 రోజుల వ్యవధిలో ఇది 2వ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఒకవైపు దసరా సెలవులు ఉన్నాయి, దానికి తోడు పెరటాసి మాసం కూడా ముగింపు దశకు చేరుకోవడంతో భక్తులందరూ కూడా భారీగా తిరుమలకు చేరుకున్నారు. మొత్తం మీద సాయంత్రం 6:30 గరుడ వాహనము ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి కూడా భక్తులందరికీ దర్శనం అయ్యేంత వరకు ఈ గరుడ సేవ 11:00-12:00 వరకు కూడా మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తుంది. అయితే టీటీడీ కూడా అందుకు తగినట్లుగానే ఏర్పాట్లు చేపట్టింది. దాదాపు 3,500 మంది పోలీసులతో ఇక్కడ పహరాగాస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.